మా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు 7వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్యటించింది కౌన్సిలర్ స్థానిక కౌన్సిలర్ లావణ్య గారి నాయకత్వంలో పొద్దుటూరు పురపాలక సంఘ అధ్యక్షురాలు దీవనపల్లి లక్ష్మీదమ్మ గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా 7వ వార్డులో విస్తృతంగా పర్యటించింది సంజీవ నగర్ స్వరాజ్య నగర్ గోకుల్ నగర్ ఈ మూడు ప్రాంతాల ఓటర్లు 7వ వార్డు పరిధి లేకొస్తారు నేను నా శ్రీమతి నా సోదరులు నా చెల్లెళ్ళు ప్రజా ప్రతినిధులు నా పార్టీ క్రియాశీలక కార్యకర్తలు జగనన్న కుటుంబ శ్రీ విలాసులు అందరూ పేరు పేరున జగన్ మోహన్ రెడ్డి గారి జెండాను ప్రేమించే ప్రతి మనిషి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు స్వచ్ఛందంగా ఒక ఫోన్ లో ఒక గ్రూప్ లో మెసేజ్ పంపిస్తే ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలాన చోట ప్రచారం చేస్తుందని ఒక మెసేజ్ ఇస్తే 500 మంది పాల్గొంటున్నారు 500 మంది ఉదయం 7 గంటల కంటే 6:30కే కార్యకర్తలంతా వస్తున్నారు దాదాపుగా 7 నుంచి 11 వరకు 10:30 11 వరకు జగనన్న స్థాపించిన పార్టీని జెండాను గెలిపించే దాని కోసం జగనన్న ఖరారు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థైన రాచమల్ల శివప్రసాద్ రెడ్డిని నన్ను అధికమైన ఓట్లతో గెలిపించే దాని కోసం మితములేని ప్రేమతో అనంతమైనటువంటి ప్రేమతో వీళ్ళు నా వెంట తిరుగుతూ ఉన్నారు జెండా వెంట తిరుగుతూ ఉన్నారు అందుకే ఈ కార్యకర్తలకు ఈ నాయకులకు ఈ శ్రేయభిలాషులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వైపు నుంచి రాచమల్ల కుటుంబ వైపు నుంచి శతకోటి వందనాలు నా హృదయపూర్వక కృతజ్ఞతలు సంజీవ నగర్ స్వరాజ్య నగర్ 100కి 100 పేదవారే గోకుల్ నగర్లో మధ్యతరగతి పేదవారు నివాసం ఉన్నారు ధనికులు చాలా తక్కువ అందుకే ఈ వార్డులో పర్యటించేటప్పుడు కూడా నాకు ఎక్కడ తిరిగినా ఒకటే అనిపిస్తుంటది పేదవాళ్ళు ఉండేటప్పుడు పేదవాళ్ళు నివాసం ఉండే ప్రాంతాల్లో నేను పర్యటించినప్పుడు నా ఇంట్లోనే నేను క్యాన్వాస్ చేస్తానా నా పార్టీ కార్యాలయంలో నేను క్యాన్వాస్ చేస్తానా అనిపిస్తది అంత సానుకూలమైనటువంటి స్పందన జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనకు అంత విశ్వసనీయత ఉంది ప్రజల్లో పేదవారు 100కు 100% జగన్ మోహన్ రెడ్డి యొక్క నాయకత్వాన్ని పరిపాలనను సమర్థిస్తున్నారు స్వాగతిస్తున్నారు ఒక మాటలో చెప్పాలంటే ఈ పార్టీ మాది అని ఓన్ చేసుకున్నారు ఈ ముఖ్యమంత్రి మావాడు మా ఇంట్లో వాడు ఈ ముఖ్యమంత్రి ఉంటేనే మా బతుకులకు మేలు జరుగుతుంది మా బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట వేసుకునేలమైతామనే సంపూర్ణమైనటువంటి నమ్మకంతో ఉన్నారు పేదవారు ఈ ప్రపంచమంతా ఏకమైనా కూడా ఆఫ్టర్ ఆల్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ జనసేన మరొకరు బీజేపీ ఇటువంటి వాళ్ళు కాదు ప్రపంచమే ఏకమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి జెండాను ఈ రాష్ట్రంలోని ప్రజల హృదయాల్లో నుంచి దూరం చేయలేరు పేద ప్రజలలో ఆయనపైన ఉన్నటువంటి ప్రేమను చెరపలేరు నేను ఇంత గంటాపదంగా చెప్పే ఈ మాటకు విలువ కౌంటింగ్ జరిగిన తర్వాత తెలుస్తుంది ఎంత హీనపక్షమైనా కూడా హీనమంటే హీనపక్షమైనా కూడా 130 సీట్లతో ఆయన గెలుస్తాడు ఏ 40-45 సీట్లు మాత్రమే అది కూడా ఆయన పాలన పట్ల విశ్వసనీయత లేక కాదు ఎమ్మెల్యే అభ్యర్థుల పట్ల విశ్వసనీయత లేకపోవడం కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మెరుగైన వాళ్ళే ఉండాలి అక్కడ ఆ ప్రాంతాలలో వారు మెరుగైన ప్రజాసేవ చేసి ప్రజల ఆదరణ పొందగలిగినప్పుడు చెప్పలేం అందుకే 130 సీట్లకు తగ్గకుండా ఆయన అధికారంలోకి రాబోతున్నాడు ప్రజలు తీసుకురాబోతున్నారు ఇప్పుడు 7వ వార్డులో కూడా మేము తిరిగేటప్పుడు ఇంత పెద్ద వార్డు స్లమ్తో నిండి ఉండేవాడు పేదవారితో నిండి ఉండేవాడు కనీసం అంటే పట్టుమని 10 చోట్ల కూడా కంప్లైంట్ లేవు నాకు ఇది రాలేదు నాకు ఈ అమ్మఒడి పడలేదు నాకంటే నాకు ఈ పెన్షన్ రాలేదు అనేది 10 చోట్ల కూడా వినలేను 3500 మంది ఓటర్లను కలుసుకుంటే
నాకు కనిపించిన సమస్యలు రెండు మూడు చోట్ల అవి కూడా టెక్నికల్ ఇష్యూస్ సాంకేతికపరమైన కారణాల చేత నాకు ఇంటి కాగితం రాలేదనో నాకు ఇంకా రెండు సంవత్సరాల వయసు ఉంది పెన్షన్ రాలేదనో నేను వేరే ఊరు నుంచి ఇక్కడికి వచ్చినా నాకు రేషన్ కార్డు రాలే కాబట్టి పెన్షన్ రాలేదనో ఇట్లాంటి సాంకేతికపరమైన కారణాల చేత మాత్రమే ఐదు ఆరు సమస్యలు విన్నా 3500 ఓట్లకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎంత నిష్పక్షపాతంగా ఉంది ఎంత నిజాయితీగా ఉంది ఎంత పారదర్శకతగా ఉంది రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్కరికి అర్హత కలిగిన వారికి ఎంత రాజ్యాంగబద్ధంగా మేలు జరుగుతుందనే దానికి ఈ వార్డు నిదర్శనం ఈ వార్డులో ఎంత మేము సంక్షేమ పథకాల పేరుతో పేదవాళ్లకు సహాయం చేశామని చెప్పి ఒకసారి చూస్తే 40 కోట్ల రూపాయలు పేదవారికి ఇచ్చినాం ఈ వార్డులో కేవలం ఈ ఒక్క వార్డుకే 40 కోట్ల రూపాయలు మహిళల యొక్క అకౌంట్ కు నేరుగా పంపించాం 4 పైసాలు లంచం లేకుండా ఏ ఒక్క వ్యక్తి కాళ్ళు కడుపులు పట్టుకోకుండా పలుకుబడి లేదు ఒకరి యొక్క ప్రాధేయపడి తీసుకునే పరిస్థితి లేదు దలారి వ్యవస్థ లేదు 40 కోట్లు 40 కోట్లు ఇంతకంటే పేదరికానికి భరోసా ఇచ్చేది ఏముంటది ఇంకా పరిపాలనలో మా కౌన్సిలర్ గాని మా మున్సిపల్ చైర్మన్ గారు గాని మేము గాని ఈ వార్డు విషయానికి వస్తే మేము అధికారంలోకి రాకముందు ఈ వార్డు మంచి నీళ్ళకు కటకట 3 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేటి అర్ధరాత్రి 2 గంటలకు 3 గంటలకు నీళ్ళు వచ్చేటి ఒక బిందె 2 బిందెలు నీళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 150 కోట్ల రూపాయలతో శ్రీశైలం నుంచి గండికోటకు గండికోట నుంచి మైలవరానికి మైలవరా నుంచి ప్రొద్దుటూరికి నీటిని 27 కిలోమీటర్లు పైప్ లైన్ ద్వారా భూమిలో తీసుకొచ్చి పెద్ద కొలాయిల దగ్గర నీటిని శుద్ధి చేసిన నీటిని కొత్తగా మేము నిర్మించిన 4 వాటర్ ట్యాంకులు పాతవి 13 17 వాటర్ ట్యాంకులుగా నీళ్ళను ఎక్కించి ప్రతి ఇంటికి కొలాయి ద్వారా ఉదయం పూటనే కావలసినంత నీరు కావలసినంత సమయములో నీరు ఇస్తా ఉన్నాం ఇది ఎంత పెద్ద ప్రయోజనం అంటే ఈ వార్డు ప్రజలను ఈ ఊరి ప్రజలను దహించి వేసే సమస్య అట్టి సమస్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నాయకత్వంలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని శాసనసభ సభ్యుడు పరిష్కరించగలిగినాడు ఇది మేము గర్వంగా సంతోషంగా ప్రజలకు మేము అప్పీల్ చేస్తా ఉన్నా నేను ఈ వార్డు పరిస్థితికి వస్తే 1,50,00,000 రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు లావణ్య గారు వారి భర్త ప్రకాష్ రోడ్లు కానీ కాలువలు కానీ అన్నిటికంటే నాకు సంతోషం కలిగేది ఏమిటంటే అభివృద్ధి నాకు ఎంత ఆనందం ఇస్తా ఉందో సంక్షేమం ఎంత ఆనందాన్ని ఇస్తా ఉందో అన్నిటికంటే ముఖ్యంగా స్థానిక నాయకత్వం ప్రజలతో మమైక్యం ఉండే విధానం నన్ను మరింత సంతోషానికి గురి చేస్తూ ఉంది గర్వపడేలాగా చేస్తూ ఉంది ఎస్ నా కౌన్సిలర్లు కానీ నా నాయకులు కానీ ప్రజలతో 24 గంటలు 365 రోజులు మమైకమై ఉన్నారు ఇక్కడ వార్డులో కూడా ప్రకాష్ లావణ్య భర్త 24 గంటలు 365 రోజులు ప్రజలతోనే ఉన్నాడు నేను తిరిగినప్పుడు నాకు స్పష్టంగా అర్థమవుతుంది నా కౌన్సిలర్లు నా ప్రజాప్రతినిధులు తిరుగుతున్నారా తిరగలేదా అనేది ఎక్కడ చూసినా ప్రజల వైపు నుంచి ఈ పిల్లోడు కంటిన్యూస్గా 365 రోజులు మాతోనే ఉన్నాడు అనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు 2 రోజులైంది ప్రకాష్ కనిపించలేదని కానీ ఈ సమస్య నాకు తెలియదని కానీ ప్రస్తావనే లేదు ఏ ఇంటికి పోయినా ఆ ఇంటి పేరు సభ్యులతో సహా పిలవగలుగుతూ ఉన్నారు ఆ ఇంట్లో ఏ సమస్య ఉన్నా టకటకా చెప్పగలుగుతున్నారు ఎవరైనా సాంకేతిక కారణాల చేత ఇది రాలేదు అంటే ఎందుకు రాలేదో కారణం చెప్పగలుగుతున్నారు